తోటి ఆనవాళ్ళు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్ వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగజేసింది ఆ జమీందారిని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్ అది ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో. ఈ వారం ఆణిముత్యాల కార్యక్రమంలో ఓ హాస్యభరితమైన చిత్రం గురించి మాట్లాడుకుందాం. అది ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన చిత్రం. సానే గారు ఇల్లిదేనండయ్య? కాదా. ఇల్లే బాబు, నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయ్య? లేరా. ఈ వారం ఆణిముత్యాల కార్యక్రమంలో బావా బావా పన్నీరు విశేషాలు మీ అందరి కోసం. ఈటీవీలో కనిపించిన ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ శ్రీలేఖ. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో. రసజ్ఞులైన ఆణిముత్యాల ప్రేక్షకులకు నమస్కారం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం లో. నేను మీ శ్రీలేఖ. తీసుకొచ్చాను ఓ అరుదైన చిత్రాన్ని ఆణిముత్యాల కార్యక్రమంలో. ఏ సినిమా అయినా 4 కాలాల పాటు ప్రేక్షకుల మనస్సులో ఆణిముత్యాల్లా నిలిచిపోవాలనుకుంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత, విశేషం ఉండాలి. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే వ్యక్తులు, సన్నివేశాలు, సంఘటనలు ఆసక్తిదాయకంగా చలనచిత్రంలో ప్రతిబింబించగలిగితే అది వాస్తవానికి దగ్గరగా ఉండి ఆ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కోవకే చెందింది ఈనాటి మన ఆణిముత్యం లాంటి చిత్రం బావా బావా పన్నీరు. నా చేత నానా చాకరీ చేయించుకు చస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేనెప్పటికి బంధ విముక్తుడు అవుతాను. అంటే అంత రోగాన్ని వాను ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి, వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్యశంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు, వెళ్ళండి. అయ్యా, వేదం చదివి దీవించాను, తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం అయ్యా, వీరిని బయటికి పంపించే అయ్యగారు, వెళ్ళండి. శ్రీ ప్రియదర్శిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు కృష్ణారావు, కేవీ కృష్ణారెడ్డి నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈనాటి ఆణిముత్యం కార్యక్రమంలో మరి ఈ చిత్రాల విశేషాలను తెలుసుకుందామా? మీరు మాత్రం వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాల కార్యక్రమాన్ని. ఎప్పుడో వచ్చిన చిత్రాలు, ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకులు, అలాగే నిర్మాతలు, ఎప్పుడో ఈటీవీలో ఆణిముత్యాలనే కార్యక్రమంలో వారి మనోభావాలు తెలియచేశారు. అప్పటి ఆ ఇంటర్వ్యూను, ఆ సినిమాలను మరోసారి మీకోసం మోసుకొచ్చాను ఈనాటి మన ఈ సరికొత్త ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం ఆణిముత్యాల కార్యక్రమంలో. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చిత్రం బావా బావా పన్నీరు. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన జంధ్యాల గారు ఈ చిత్రం గురించి ఏమంటున్నారు, వారి మాటలోనే మీరు కూడా వినండి. ఈ బావా బావా పన్నీరు చిత్రకథ భవనపాటి కామేశ్వరరావు గారిది. ఆయన ప్రభుత్వ ప్రతిష్టలైన హాస్య రచయిత, మొక్కపాటి వారు, పాను వెంటి వారు, ఆ స్థాయికి చెందిన రచయిత భవనపాటి కామేశ్వరరావు గారు. బాగుబాగు అనే ఒక ప్రహసనాన్ని వారు దాదాపు 60-75 సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. ఆ పాయింట్ తీసుకుని వారి కుమారులు, అంటే భవనపాటి కామేశ్వరరావు గారి కుమారులు భవనపాటి రాధాకృష్ణ గారు దీనికి చిత్రకథని, స్క్రీన్ ప్లే తయారు చేయడం జరిగింది. తండ్రి రాసిన కథకి కొడుకు స్క్రీన్ ప్లే రాయటం అన్నది ఒక తమాషా అయిన విషయం, సామాన్యంగా జరిగే విషయం కాదు అది. బావా, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు, మా గుండె తరుక్కుపోయింది అనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపద వస్తుంది అనుకోలేదన్నయ్యా. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా? ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు, కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. జంధ్యాల గారి చిత్రాలు ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన చిత్రాలంటే ఈనాటికి ఏనాటికి ఇష్టపడని వారంటూ ఉండరు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఈనాటికి ఆణిముత్యాలే. మరి ఈనాటి మన ఆణిముత్యం బావా బావా పన్నీరు. మరిన్ని విషయాలు తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. తన ఆస్తి తన తరువాత ఇంకెవ్వరికీ దక్కకూడదన్న పంతంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న సన్నివేశం ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాళ్లపల్లి మధ్య జరిగే సంభాషణలు, మాటలు విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. జంధ్యాల గారు ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి చెప్తున్నారు, మీరు వినండి. అని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారేమిట్రా? చిత్తం కారండి. కానే కారండి, కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా అనండి. మరి ఇంకో మాట అస్సలు కారండి. అని బొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు? చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పెండం? సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నా ఉండ. కందాం ఏమిటి పెండం? నేను కంటాను రా. రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఇతనికి చెల్లెలు ఉంటుంది శానయ్యకి. వీడు ఒంటికాయ చుంటుకోము, వీడు చచ్చిపోతే ఆస్తి అంతా మనకే వస్తుందని ఆశతో ఆ చెల్లెలు చెల్లెలు మొగుడు ఇతను పెళ్లి చూపు చూడడానికి వెళ్లే ఇంటికి ముందే వెళ్లిపోయేవాళ్ళు. ఇతను కథంతా వాడే చెప్పి మేము పిల్లని ఇవ్వం అని వాళ్ళ చేతి చెప్పిస్తారన్నమాట. కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా, కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. డోర్మీరా ఇడియట్, పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి, ఇంకో అమాయకురాలు గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా? ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాజకీయ. ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు పాత్ర ఎంతో కీలకమైంది. జంధ్యాల గారు కోటా శ్రీనివాసరావు పాత్ర గురించి, అదేనండి బావా బావా పన్నీరులో కోటా శ్రీనివాసరావు గారి పాత్ర గురించి వివరిస్తారు. అలాగే ఆ పాత్ర గురించి కోటా గారు ఏమంటారు ఆయన మాటల్ని కూడా విందాం. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు, దత్త చేసుకుంటారు, అది సహజం, లోకంలో ఉన్నారు వాటి. కానీ దీంట్లో ఒక విచిత్రమైన దుష్టపాత్ర కోట శ్రీనివాసరావు ధరించిన పాత్ర శానయ్య. తనకెవరు పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఇవ్వకపోతుంటే ఓ పిల్లని పెంచుకుని ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఒక విచిత్రమైన కోరిక పుడుతుంది. ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను, 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లనివ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చూద్దూ గాని రా. ఊరే నీపాడే గట్ట, దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యో. ఎవడు అట్రాక్ట్ చేయకూడదు, అమ్మాయి నేనే అట్రాక్ట్ చేసుకోవాలని బిహేవ్ చేసేది. ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ ఒకటి ఉంటుందండి, నిలువెత్తు ఫోటో పెట్టినది, దాన్ని ఎదురుకుండా తీసుకువెళ్ళి అమ్మాయికి ఆ మగతనం ఎలా ఉండాలి, మగాడంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సీన్ ఉంటుందండి, చాలా అద్భుతమైన సీన్. రా ప్రభారా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా, చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి, దాయమ్మ. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు, ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకం గాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు, అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం, జాగ్రత్తగా ఉండు. జంధ్యాల గారు కోటా శ్రీనివాసరావు పాత్ర గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. కోటా గారు కూడా తన పాత్ర గురించి, అలాగే తన నటించిన సన్నివేశాల గురించి చాలా చక్కగా వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం కాసేపట్లో. మీరు మాత్రం వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఇది ఆణిముత్యాలు.
గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంతవరకు జంధ్యాల గారి మాటలను విన్నాం, కోటా శ్రీనివాసరావు గారి మాటలను విన్నాం. ఇప్పుడు ఈ సినిమాలో కథానాయకుడిగా ఎంతో అద్భుతంగా నటించిన నరేష్ ఈ చిత్ర విశేషాలను మనకు తెలియచేస్తారు. అసలు ఈ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది, ఈ చిత్రాన్ని ఎంచుకోవడానికి గల కారణమేంటి, ఆయన మాటలు విందామా? కొన్ని సినిమాలు స్క్రిప్ట్ కోసం చేయాలంటారు, కొన్ని సినిమాలు క్యారెక్టర్ కోసం చేయాలంటారు. నిజంగా నేను ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చేశానండి. అంటే క్యారెక్టర్ కానీ అదేం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఏం కాదు. చక్కగా బ్యూటిఫుల్ గ్లామర్ రోల్, చక్కగా ఒక అందమైన అబ్బాయి ఒక అమ్మాయిని రక్షించాడు, ప్రేమించాడు టైప్ రోల్. గుడి దగ్గర కరెక్ట్గా చెప్తాడు నీకు కోట, నీకు ఎవడైతే మూడు చుట్టూ తిట్టిన తర్వాత కనబడితే ఎవరైనా కరెక్ట్గా అప్పుడు హీరో వస్తాడు. ప్రభ, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరువు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త, ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసారా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. అయ్యో మీరా, ఇదేమిటండి కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి, మీరు దొంగ దాస్తున్నారంతే. కథలో తన పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోయినా కూడా కథ నచ్చడం వల్లే ఈ సినిమాను ఒప్పుకున్నా అన్నారు నరేష్. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో మీరు వింటున్నారు ఆణిముత్యాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జొన్నావితుల రచించిన గీతాలు, చక్రవర్తి సమకూర్చిన సంగీతం ఈ చిత్రంలో జనరంజకంగా ఉంటాయి. కోటాగారి సన్నివేశం ఒకదాని గురించి కోటా శ్రీనివాసరావు ఏమంటారు, అలాగే నరేష్ కూడా ఏమంటున్నారు మీరు వినండి. ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా వారు మాట్లాడతారు. రాళ్లపల్లి గారి క్యారెక్టర్ ద్వారా వాళ్ళు సహాయం పొంది వాళ్ళిద్దరూ కలుసుకుంటూ ఉంటారండి హీరో హీరోయిన్స్. ఒక స్టేజ్లో ఒక రోజున వాళ్ళిద్దరు లోపల ఉన్నప్పుడు నేను ఆ తోటలోకి ఎంటర్ అవుతుంటాను. ఎంటర్ అయినప్పుడు ఈయన ఆల్మోస్ట్ ఆ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ క్యారెక్టర్ లాంటిదండి రాళ్లపల్లి గారి. హీరో ఏమో హీరోయిన్ ఉంటాడు, కోటాసిన వచ్చేస్తుంటాడు. ఇక వీడికి ఏం చేయాలో తోచక రాళ్లపల్లి అయ్యగారు చారు అని స్టార్ట్ చేస్తాడు ఒక పాట. అది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ సీన్. రాళ్లపల్లి పర్ఫార్మెన్స్. రండి బాబు రండి, దయచేయండి. ఏమిట్రా ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా, సచ్చిలోడికి దానం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా, బాగుంది బాగుంది, పద పద. అయ్యగారొచ్చారు, అయ్యగారొచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారొచ్చారు. ముసలాడు వచ్చేసినట్టున్నాడు, ఇప్పుడు తాడో పేడో తెలిచేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను, ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి. బాగుంది బాగుంది, ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. హీరోయిన్ గా కళ అనే ఒక అమ్మాయిని, డాన్స్ మాస్టర్ సీను గారి అమ్మాయి, అమ్మాయి డాన్స్ చాలా బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయిని ఈ పాత్రకి ఎన్నుకోవడం జరిగింది. ఈ పాత్ర పరిధి మేరకు చక్కని నటనే ప్రదర్శించింది. దట్ ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ షీ డిడ్. ఆ క్యారెక్టర్ చాలా చక్కగా సూట్ అయింది, బొమ్మలాగా కనిపించింది అమ్మాయి. ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభగారు, ఏమండి ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసిక చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా? ఎంతటి రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తరాల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి
నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ, నాన్న, దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరూ కనిపించరు. ఈ చిత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఈ చిత్రంలో తనకు బాగా నచ్చిన సన్నివేశం గురించి నరేష్ కాసేపట్లో మాట్లాడబోతున్నారు. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. జీవితపు మజ్లీలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో. నేను మీ శ్రీలేఖ మీకోసం తీసుకొచ్చాను అరుదైన చిత్రాల మాలిక ఆణిముత్యాలు కార్యక్రమంలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బావా బావా పన్నీరు చిత్రం విశేషాలను. నరేష్ ఈ సినిమాలో తనకు బాగా నచ్చిన సన్నివేశం గురించి చెప్తూ ఎంతో నవ్వుకుంటారు. కోటాగారు కూడా అదే సన్నివేశంపై తన స్పందన తెలియచేస్తున్నారు. మీరు కూడా ఆ సన్నివేశాన్ని విని హాయిగా నవ్వుకోండి. అమ్మాయి కృష్ణుడి గురించి పాడుతుంది హీరోయిన్. ఎవరు? నన్ను కృష్ణుడిగా ఊహించి, నేను నన్ను కృష్ణుడిగా ఊహించుకుంటాను. బాగానే ఉంది, అంతవరకు బాగుంది. దాంట్లో హైలైట్ అయితే కోట కూడా కృష్ణుడిగా ఊహించుకొని చెబుతున్నారు. గ్రేట్ యాక్టర్ అండ్ ఎంత బ్యూటిఫుల్ క్రియేట్ చేశారు క్యారెక్టర్. ఆయన ఒక కృష్ణుడు, నేను ఒక కృష్ణుడు. కాంట్రాస్ట్ కృష్ణుడు, బ్లాక్ అండ్ వైట్ లాగా ఇద్దరు కృష్ణుడు ఉంటుంటారు సాంగ్ లో. అది ఊహలో నేను కృష్ణుడిని అమ్మాయితో యాక్ట్ చేయటం అనేది కృష్ణుడు వేషం వేసుకుని అమ్మాయితో ఆ డ్యూయట్ లో ఒక ఒక పార్ట్ ఆఫ్ ఏదో ఒక పల్లవి అలాంటిది ఏదో ఒకటి నా మీద ఉంటుందండి సాంగ్ లిరిక్. దానికి గెటప్ వేసుకుని వస్తుంటే డ్యాన్స్ అసిస్టెంట్లు కృష్ణ క్యారెక్టర్ పిల్లలు, కృష్ణ క్యారెక్టర్ పిల్లలు నేను అంటుండే అనమాట. డ్యాన్స్ అసిస్టెంట్ వెళ్ళి ఎవరిని పిలవాలో ఆయనకు అర్థమయ్యేది కదా వాళ్ళకి. అందుకని ఏ కృష్ణుడు సార్ అనేవారు. అంటే ఆయన మంచి జోక్ వేసినాడు అప్పుడు, ముద్దు కృష్ణుడు ఏమో నరేష్ అయ్యా, ఎద్దు కృష్ణుని పిలవండి నన్ను. కోటా శ్రీనివాసరావు ఈ సినిమాలో చేసిన నటన అందరూ మాట్లాడుకునేలా చేశాయి. కోటా పాత్ర వైవిధ్యభరితమైన పాత్ర. ఎవరూ పిల్లను ఇవ్వకపోవడం వల్ల ఓ చిన్నపిల్లని దత్తత తీసుకుని పెళ్లి చేసుకోవాలి అన్న అంశం నిజంగానే అందరినీ మెప్పించింది. అలాగే క్లైమాక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదొకటి సాఫ్ట్గా వచ్చేటువంటి ఒక సీన్ అండి. అంటే మనిషి రిలైజ్ అయిన తర్వాత చేసిన తప్పుని ఒప్పుకోవటం, అదొకటి చాలా మంచి. టోటల్గా పిక్చరు చాలా డిఫరెంట్ సినిమా అండి. చాలా రిస్క్ తీసుకుని చేసినటువంటి సినిమా ప్రొడ్యూసర్స్ కూడా, బట్ అది ఎంతో సక్సెస్ఫుల్గా ఆడినందుకు చాలా ఆనందం వేసిందండి. అయిన వాళ్ళందరి చేత కాలి మాటలు పడ్డాను. నా పని వాడే నా మీద చేయి చేసుకున్నారు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్నపిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమిటి? ఎంత తప్పు చేశాను ప్రభా. ఇన్నేళ్ళు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కొనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను. కానీ మనిషికి మనసు ఉంటుందని, ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బాబాయ్ గారు అని పిలువమ్మా, నేను పెళ్లి నేను జరిపిస్తాను. కామెడీ ప్యారడీన సాగిన కథాగమనం, విలక్షణమైన హాస్య పాత్రలు, వాటిని పండించిన నటీనటులు, ప్రతిభావంతమైన నటన, జంధ్యాల మాటలు, దర్శకత్వం, సన్నివేశాలకు అనుగుణంగా మ్యూజిక్, అన్నీ కలిపి హాస్యప్రియులను మెప్పించాయి. అందుకే ఈ చిత్రం ఆణిముత్యాల లిస్టులోకి చేరింది. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో.